Hi everyone, welcome to Venki Study Circle. So today we will discuss about APR set. APR set previous papers gurinchi chaala mandi adugutunnaru, so vaalla kosam aithe ee video chestunnanu. So application fill cheyadam inkote entante application ela fill cheyali enti anedi already nenu cheppanu. Next entante category 1 category 2 gurinchi already previous 2021, so already నా ఛానల్లో ఏపీఆర్ సెట్ 2021 అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి, లాస్ట్ ఇయర్ ఎలా సరిగాయో ప్రతిదీ ఉంటాయి. సో ఇయర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఏపీఆర్ సెట్ 2021 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో 2022కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు 21లో పేపర్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, సో వాటి గురించి అయితే చూద్దాం. చూద్దాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, పిహెచ్డి ఎంట్రన్స్, ఏపీఆర్ సెట్ 2021 పేపర్స్. సో 2021 పేపర్స్ షిఫ్ట్స్ అయితే జరిగాయి, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4, షిఫ్ట్ 5, షిఫ్ట్ 6. సో కేటగిరీ 1 వాళ్ళకి 6 షిఫ్ట్లు జరిగాయి. సో కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కానీ 6 షిఫ్ట్లు జరిగాయి, బట్ నా దగ్గర 5 షిఫ్ట్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ ఇవి, సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి, క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకి 70 క్వశ్చన్స్ ఉంటాయి, కేటగిరీ 1కి 70 క్వశ్చన్స్ ఉంటాయి, 70 మార్క్స్. కేటగిరీ 2 వాళ్ళకి 140 క్వశ్చన్స్ ఉంటాయి, 140 మార్క్స్. సో కేటగిరీ 1 వాళ్ళకి ఏంటంటే కేటగిరీ 1, సో ఏ పీజీ కంప్లీట్ అయిపోయి సెట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి 70 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్, 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో కేటగిరీ 1, సో చాలామందికి తెలియదు అనుకుంటా కేటగిరీ 1 కేటగిరీ 2 అంటే. సో ఇక్కడ కేటగిరీ 1 అంటే ఎవరంటే పీజీ ప్లస్, సో సెట్ కానీ నెట్ కానీ ఉన్నవాళ్ళు, సెట్ కానీ నెట్ కానీ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ కేటగిరీ 2 అంటే ఓన్లీ పీజీ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓన్లీ టీచింగ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే పార్ట్ ఏ ఓన్లీ మాత్రమే కేటగిరీ 1 వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. సో వీళ్ళకి 70 మార్క్స్కి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో 10 చాప్టర్స్ ఉంటుంది సిలబస్ మొత్తం, 10 చాప్టర్స్లో 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ చాప్టర్ నుంచి 7 మార్క్స్, 7 క్వశ్చన్స్, సో 70 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓన్లీ పీజీ వాళ్ళకి ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ ప్లస్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఇక్కడ 70 ప్లస్ 70 140 మార్క్స్కి అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ 140 మార్క్స్కి ఎన్ని వస్తే క్వాలిఫై అవుతారంటే ఓసీకి 50% అయితే రావాలి. సో అంటే 70 మార్క్స్ రావాలి కేటగిరీ 2లో. ఇక్కడైతే 50%, సో 70లో 50% ఎంత అంటే అంత క్యాలిక్యులేట్ చేసుకోండి. సో యాక్చువల్గా 35 అబోవ్లో రావాలి. ఇక్కడ ఈ రిమైనింగ్ ఇక్కడ 30 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ 60 మార్క్స్ అనేది మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది కేటగిరీ 1 కేటగిరీ 2 గురించి అయితే కొంతమందికి తెలియదు, అందుకోసమనే చెప్పాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ అయితే చూద్దాం. సో ఈ ప్రీవియస్ పేపర్స్ ఒక్కొక్క క్వశ్చన్ చదివి వినిపించాలంటే చాలా టైం పడుతుంది, బట్ త్వరలో ఒక్కొక్క షిఫ్ట్కి సంబంధించిన ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని నేను ప్రతి బిట్ అనేది చదివి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, సో అందరికి యూజ్ అయ్యేలాగా. సో బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ఏంటి అనేది నేను జస్ట్ స్క్రోల్ చేస్తాను అంతే. సో నెక్స్ట్ టైం అయితే నేను ఒక్కొక్క క్వశ్చన్ చదివి మరీ వినిపిస్తాను. సో 70 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9, 10, 11, 12, 13, 14. సో ఇలాగా 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అన్నీ మీకు 10 చాప్టర్స్ అయితే కవర్ అవుతాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి సో ఇక్కడ సిలబస్ ఉంటుంది. సో ఈ సిలబస్లో ఉన్న విధంగానే సో ఇది రీసెర్చ్ మెథడాలజీ. ఈ 10 చాప్టర్స్ మీద మీకైతే 70 మార్క్స్కి 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో
సో 70 మార్క్స్కి 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇది సో యూనిట్ 1 పార్ట్ ఏ సిలబస్, ఇది టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, సో కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్స్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్. ఇలాగ 10 చాప్టర్స్ అయితే ఉంటాయి 70 మార్క్స్కి. యాక్చువల్గా ఈచ్ చాప్టర్ నుంచి 7 రావాలి. సో టోటల్గా 70 మార్క్స్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో పార్ట్ ఏ వాళ్ళకి, సో కేటగిరీ 1 వాళ్ళకి, కేటగిరీ 2 వాళ్ళకి ఈ కన్సర్న్డ్. సో మీకు ఇక్కడ ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ ప్లస్ ఎవర్ సిలబస్ ఉంది, సో మీరు దేంట్లో స్పెషలైజేషన్ చేసి ఉంటే ఆ సిలబస్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా అయితే ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు ఎన్ని ఉన్నాయంటే 5 షిఫ్ట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రీవియస్ పేపర్స్ 42 సబ్జెక్ట్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికన్నా ఆ ప్రీవియస్ పేపర్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ప్రీవియస్ పేపర్స్ ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను, 9581 9581 36 3301, 9581 36 3301. సో ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేయగలం మేము. ప్రీవియస్ పేపర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. సో అండ్ ఆల్సో సో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఏపీ ఆర్సెట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తామని, సో ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఒక 5 మార్క్ టెస్ట్స్ అయితే మేము ప్రొవైడ్ చేయగలం. సో 5 మార్క్ టెస్ట్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో చూడండి ఇక్కడ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్లస్ మార్క్ టెస్ట్లు. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద వచ్చిన బిట్స్నే మార్క్ టెస్ట్గా కొన్ని పెడతాము, కొన్ని ప్రిపేర్ చేస్తాము, కొన్ని ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లాగా మార్క్ టెస్ట్ అనేవి ప్రిపేర్ చేస్తాము త్వరలో. సో ఇలాగా 5 క్వశ్చన్ పేపర్స్, 5 మార్క్ టెస్ట్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మార్క్ టెస్ట్స్ బై చేయాలంటే సో నా నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఆ డీటెయిల్స్ అనేవి నేను మీకైతే క్లియర్గా చెప్తాను. సో మీకు ఇక్కడ ఆర్ షిఫ్ట్లో అవి ప్లస్ అన్నీ క్లియర్గా మీకైతే వస్తాయి. సో అండ్ ఆల్సో ఏపీ ఆర్సెట్ మెటీరియల్, సో ఈ సిలబస్కి సంబంధించి మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ చేత అయితే మెటీరియల్ ఆల్రెడీ ప్రిపేర్ చేయించాము. ప్రజెంట్ 5 యూనిట్స్ అయితే ప్రిపేర్ అయింది, నెక్స్ట్ రిమైనింగ్ యూనిట్స్ కూడా ప్రిపేర్ అవుతుంది, ప్రిపేర్ చేస్తున్నారు. సో త్వరలో అయితే ఇవ్వగలం. సో ఎవరికైనా కావాలంటే మెటీరియల్, సో కైండ్లీ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.